हाय फ्रेंड्स, वेलकम टू वीकेंड फार्मिंग अंड एंटरटेनमेंट चैनल। नेनु मी अर्षद। ई रोज थंबनेल चूसिनट्टु मीरु मनं मांसं तिंटुन्नामा लेक मंदुलु तिंटुन्नामा दीनि गुरिंचि चेप्तानंडि। एंदुकु चेप्तारंटे ना पर्सनल एक्सपीरियंस, मार्केट्लो वेल्लि चूसा नेनु, चूसी अनिपिस्तुंदि अन्नमाट एं जरुगुतुंदि, असलु एं तिंटुन्नारु अनि चेप्पेसि। सो दानिकन्ना मुंदु करोना भयंकरंगा विजृंभिस्तुंदंडि। ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట నుంచి బయట ఎక్కడ తినకండి. బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నా కానీ ఇంట్లో నీట్గా వాష్ చేసి ఉప్పు నీళ్ళతో కానీ లేదంటే నిమ్మకాయ నీళ్ళతో కానీ కడిగిన తర్వాతనే ఇంట్లో వాడడం అనేది చేయండి. ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయి, సిమ్టమాటిక్, అసిమ్టమాటిక్ అని. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో పెడతాను, ఓపిక ఉన్న వాళ్ళు వినండి. ఎందుకంటే చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ లేదు, రాంగ్గా ఏదేదో అనేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. అసలు ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళేసి మటన్ కొందామనేసి వెళ్తే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నేను అక్కడ చూసింది. ఏంటంటే రోగాలు వచ్చి చనిపోతున్న అనిమల్స్ని కోసేసి తీసుకొచ్చారనేది నాకు అక్కడ క్లియర్గా అర్థమైంది. సో మనం మటన్ ఎందుకు కొంటాము? అరే మనకు తెలిసిన వాడు మంచిగా చేస్తాడు, మంచి మంచి పొట్టేళ్ళు కోస్తాడు అనే ఒక నమ్మకంతో వెళ్తాం మనం మటన్ షాప్కి. కానీ అలా మటన్ షాప్స్లో నేను వెళ్ళిన తర్వాత నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పర్టికులర్లీ ఈ రెయినీ సీజన్ ఇవి స్టార్ట్ అయినప్పుడు కొంతమంది ఫార్మర్స్ ప్రాపర్ వ్యాక్సినేషన్స్ అవి చెయ్యక వాటికి చాలా జబ్బులు వస్తాయి, నిమోనియా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అది వచ్చినప్పుడు మేజర్గా నిమోనియా వల్ల అనిమల్ అనేది చనిపోయే స్టేజ్కి వస్తుందన్నమాట. సో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఏదో ఒకటి వచ్చింది కదా, మందులు వాడతాడు, పనిచేయవు, చనిపోయే స్టేజ్లో ఒక మటన్ షాప్ అతన్ని పిలిచేసి అమ్మేస్తారు. అతను తీసుకెళ్లేసి కోసేస్తాడు, ఏ 2000 ఏ 1500 2000 ఇస్తాడు, తీసుకొచ్చి కోసేస్తాడు, అమ్మేస్తాడు. దీనివల్ల మనకు ఒక మనిషి బలం తినే వాళ్ళకి ఎంత నష్టం అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మీకు. సో అలా చేయడం మంచిది కాదు. నేను కొన్ని ఎగ్జాంపుల్ ఫొటోస్ కూడా పెట్టాను ఈ వీడియోలో, చూడండి. మీకు మీరు వెళ్ళిన తర్వాత పర్టికులర్లీ సీజన్లో ఏమి అబ్జర్వ్ చేయాలి, ఎటువంటివి మీరు అబ్జర్వ్ చేసి మటన్ కొనాలి అనే పాయింట్ మీద ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట నేను. ఎందుకురా అంటే అతని దగ్గర నేను ఈరోజు చూసిన కొన్ని షాపులో 4-5 కోసారు, 4-5 డిసీజులు ఉన్నాయి. ఎలా తెలిసింది నాకు? మటన్ అయితే బాగానే ఉంది, ఎర్రగా ఉంది, చూడ్డానికి బాగా కనిపిస్తుంది, కానీ నేను ఎలా కనిపెట్టాను అది మాకు చాలా సింపులే. యాజ్ ఎ ఫార్మర్, మేము అనిమల్స్ మా ఫామ్లో చనిపోవడం కానీ ఇలాంటివి జరిగితే మేము ఈజీగా కనిపెట్టేస్తాం. ఎందుకు అంటే కోసి చూస్తాం, మేము పోస్ట్ మార్టం చేయిస్తాం, తీసుకెళ్ళి చేయిస్తే వాటి బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయనేది మాకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒక హెల్దీ అనిమల్ ఎలా ఉంటుంది, ఒక డిసీజ్ వచ్చిన అనిమల్ బాడీ ఆర్గాన్స్ ఎలా ఉంటాయి, వాటి లోపల ఊపిరితిత్తులు కానీ, కిడ్నీలు కానీ, వాటి లివర్ కానీ, హార్ట్ కానీ ఎలా ఉంటుంది అనేది మాకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పడం ఏంటంటే వీళ్ళు షాప్ వాళ్ళకి ఇదే, కానీ కొన్నన్నా ఫాలో అవ్వాలండి. అండ్ ఈవెన్ నేను ఇంకా రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మా ఫార్మర్స్కి, బ్రదర్ మీ దగ్గర ఏదైనా రోగం వచ్చింది పిల్ల ఉంటే దాన్ని మీరు బతికించడానికి మీ సాయశక్తులా ప్రయత్నించండి, ఎవరినైనా కాంటాక్ట్ చేయండి, ఎట్లయినా సరే దాన్ని ఎట్లా ఒకట్లా బతికించాలి, మందులు వాడండి, ఖర్చు పెట్టండి. బతికిందనుకోండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ మందు వాడడంలో వచ్చింది, లేదు బతకడం లేదు. సేల్ మాత్రం చేయకండి ప్లీజ్. సేల్ చేస్తే కలిగే నష్టాలు చాలా ఉంటాయి, అది ఎవరికో కాదు మనకే, ఒక హ్యూమన్ అంటే ఒక మనిషికే. ఎందుకంటే ఆ మాంసం తినేది ఒక మనిషే. మీరు అమ్మేస్తారు, అది తీసుకెళ్లేసి వాడు అమ్మేస్తా, వాడు కోసి అమ్మేస్తాడు, తీసుకెళ్ళి తినేది జనాలు. తెలియదు వీళ్ళకు, అవేర్నెస్ లేదు. చాలా వీడియోస్ ఉన్నాయి, అవేర్నెస్ లేదు మనుషుల్లో. మీరు ట్రై చేయండి, మీకు అనుభవం వస్తుంది. అంతేకాని ఒక మందు వాడిన, ఏదైనా ఇంజెక్షన్, ఈవెన్ జ్వరం ఇంజెక్షన్ వేసిన అనిమల్ని కూడా మీరు సేల్ చేయకండి. నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు వాడకూడదు, వాడితే నష్టం ఏంటి, ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ మేము మనం ఫేస్ చేస్తామనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. సో ఎందుకంటే చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారు,
ఈవెన్ ఈ షాప్ ఇప్పుడు నేను కూడా కొన్ని ఒక షాప్ రెండు షాప్లో నాకు ఫేవరెట్ ఉంటాయి, అరే మంచి చేస్తాడు మంచిగా ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు వరకు ఫేస్ చేయలేదు, కానీ పర్టికులర్లీ ఈ సీజన్లో నేను చాలా వరకు చూస్తుంటా, చూసి నేను రిటర్న్ వచ్చేయడం అనేది జరిగిందనమాట. తినడం మంచిది కాదు, మందులు ఖచ్చితంగా వాడేటది. ఇప్పుడు చూడండి ఈ దీంట్లో, ఇది చూసారా, ఇది కోస్తే దాని కలర్ చూడండి. అసలు ఇది లంగ్స్ అంటే శ్వాస నాళం మొత్తము ప్లస్ కింద లంగ్స్ ఉంటాయన్నమాట. చూడండి మొత్తం ఇది గల్ల అనేది ఇదైపోయింది, మ్యూకస్ అంటారు. ఇది నిమోనియా కేస్, దానికి శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడి ఉంటుంది, దాని మీద మందు వాడింటారు. ఈ పొట్టేలు కోసారు చూడండి, అంటే ఇది నేను షాప్లో తీసింది కాదు, నాకు కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రాబ్లం చనిపోయింది అంటే కోసి చూడండి ఏముందనేసి. దీంట్లో చూస్తే మీకు క్లియర్ కట్గా లివర్ అనేది కాలిపోయినట్లుగా ఉంది, మంచి అనిమల్ చనిపోయింది లివర్ కాలిపోయినట్లుగా ఉంది. ఇంకా అక్కడక్కడ చూస్తే ఎల్లో ఎల్లోగా ఉంది, క్లియర్ కనిపిస్తుంటుంది. చూడండి దగ్గర నుంచి తీశారు, ఎలా అయిపోయింది లివర్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకు అయిపోయింది? ప్రాపర్గా వీళ్ళు డివార్మింగ్ చేయక, ప్రాపర్గా వ్యాక్సిన్స్ వేయక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి జరుగుతాయి. అనిమల్ ఎప్పుడైతే అన్నం తినడం మానేసి పక్కకు నిలబడిపోతుందో మందులు వాడడం స్టార్ట్ చేసేస్తాం. మందులు వాడడం స్టార్ట్ చేసేస్తే ఆ మందు అనేది దాని బాడీలోకి వెళ్ళిపోతుంది. దాని బాడీలోకి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉంటుంది, ఆ అన్ని రోజుల లోపు మనం తింటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే జబ్బు వచ్చిన అనిమల్ని అమ్మకండి ప్లీజ్. దాన్ని పాతేయండి, చూడండి లివర్, లివర్ పాడైపోయింది. అన్నీ చూసే రంధ్రాలు రంధ్రాలు ఉన్నాయి లోపల కోసి చూస్తే. మామూలుగా అట్లా ఉండదు లివర్, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏమి ఉండకూడదు, కలర్ చేంజ్ అవ్వకూడదు, ఇవి అబ్జర్వ్ చేయండి మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అతికించి పెట్టింటారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అది కూడా పెట్టకపోవచ్చు, కానీ మీరు అడగండి. ఇది చూడండి, కడుపు లోపల కొన్ని రౌండ్ రౌండ్ గుడ్డల మాదిరిగా వచ్చేసింది. ఇది ఒక రకమైన టీబీ షీప్ అండ్ గోట్లో, ఇది తెలియదు బయటికి, అనిమల్ చనిపోద్ది కానీ తెలియదు. ఈ దీంట్లో చూడండి నేను క్లియర్గా రౌండ్ రౌండ్ చేసి పెట్టాను. సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సరే ఒక మాంసం కొంటున్నారు అంటే దాని పొట్ట, దాని లంగ్స్, దాని లివర్ ఇవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడే మనకు రోగాలు అనేటివి తెలుస్తాయి, వేరే చోట తెలియవు. రోగం ఉందా లేదా మాంసంలో మీకు తెలియదు, మాంసంలో తెలియాలంటే అది వేరు స్మెల్ వస్తుంది కొన్ని వాటికి, కొన్ని వాటికి స్మెల్ రాదు, లేదంటే నీరు నీరుగా ఉంటుంది, అది వేరు, అది కనుక్కోవడం కష్టం. కానీ ఇక్కడ కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి మీరు, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, దీని మీద క్లియర్గా రాశాడు వాడు కింద విత్డ్రాల్ పీరియడ్ అని చూడండి, ఎర్రగా ఉన్న బాక్స్ పైన విత్డ్రాల్ పీరియడ్. ఒకవేళ ఇది ఈ ఇంజెక్షన్ ఇదే కాదు, ఏ ఇంజెక్షన్ అయినా చూసుకోండి ఇట్లనే ఉంటుంది. పాలిచ్చే గేదెకిచ్చినా పాలిచ్చే మేకకిచ్చినా ఏదైనా సరే 7 రోజుల వరకు దాని పాలు తాగకూడదు అనేసి ఉంది, మిల్క్ విత్డ్రాల్ పీరియడ్ అంటారు అన్నమాట. అండ్ మీట్ 21 డేస్, ఇది కొన్ని మెడిసిన్స్కి 21 డేస్ ఉంటుంది, కొన్ని మెడిసిన్కి 28 డేస్ ఉంటుంది. ఎందువల్ల ఏంటంటే, ఇది ఒకసారి ఈ మందు వేసిన తర్వాత అది పనిచేసేది ఒక రోజు మాత్రమే, దానికి మళ్ళీ 2 రోజులు 2 డోసు ఇవ్వాల్సిందే. కానీ ఈ మందు ప్రభావం అనేది దాని బాడీలో 21 రోజులు ఉంటుంది. ఈ 21 రోజుల లోపల మీరు ఈ దీన్ని అదే చనిపోతుందని చెప్పేసి అమ్మేశారనుకోండి, అది తీసుకెళ్ళి మటన్ షాప్లో అమ్మేస్తాడు అతను. అది తిన్న మన హ్యూమన్స్కి, మన మనుషులకి ఇది ఏమవుతుందంటే అండర్ డోస్గా బాడీలో చేరుతుంది. ఈ అండర్ డోస్ బాడీలో చేరినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసేసుకుంటుంది, ఈ మందుకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసేసుకుంటుంది. ఈ రెసిస్టెన్స్ డెవలప్ చేసేసుకోవడం వల్ల మీకు ఏంటి ప్రాబ్లము, తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చి జ్వరమే వచ్చింది అనుకోండి, ఈ జ్వరంకి అయితే ఇది కాదు, ఇది నిమోనియాలో మనం వాడతాము, జ్వరం వచ్చింది అనుకోండి, పారాసిటమాల్, అండర్ డోస్ పారాసిటమాల్ మీరు తినేశారు, పారాసిటమాల్ మీ బాడీకి ఎక్కేసింది, పని చేయడం లేదు. ఇప్పుడు మీరు మామూలు పారాసిటమాల్ తీసుకొచ్చి వేస్తే పని చేయడం లేదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను ఇంతకుముందు ఎప్పుడు మీరు చూడండి పారాసిటమాల్ అన్నీ 500 mg వస్తున్నాయి పనిచేస్తున్నాయి, ఇప్పుడు చూడండి 650 mg వస్తున్నాయి. ఎందుకు 500 mg పని చేయట్లేదు మనుషులకి, 650 mg అవసరం పడుతుంది. సో అట్లా పవర్ పెంచుకుంటూ పోతారు. సో ఇలా పవర్ పెంచుకుంటూ పోతే మనిషికి రెసిస్టెన్స్ వచ్చేస్తే ఒక స్టేజ్లో పని చేయవు, చాలా హెవీ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. నేను ఇది సింపుల్ మెడిసిన్ పెట్టాను, ఇవి కాదు. కొంతమంది మెడికల్ షాప్ వాళ్ళు చాలా హై పవర్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, అదే మందు మన హ్యూమన్స్ కూడా ఆ కండిషన్స్ వచ్చినప్పుడు వాడాల్సి వస్తుంది, అవి ఆ కండిషన్లో పని చేయవు. అంటే
ఒక 500 mg తో పోవాల్సింది మీకు 600 mg 700 mg లేదంటే 1000 mg పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కానీ బాడీ రెస్పాండ్ అవ్వదు. అంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇస్తే మన బాడీ తట్టుకోవాలి కదా. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్త, ఎవరు సేల్ చేయకండి, తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి.